हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। మీరు గనక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి। ఈ వీడియోలో మనము పోలి పాఠ్యమి అంటే ఏమిటి, పోలి పాఠ్యమిని పోలీస్ వర్గం అని ఎందుకు అంటారు, పోలి అంటే ఎవరు, కార్తీక అమావాస్య తర్వాత వచ్చే పాఠ్యమిని పోలి పాఠ్యమి లేదా పోలీస్ వర్గం అని ఎందుకు అంటారో తెలుసుకుందాం। ముందుగా మనము పోలీస్ వర్గానికి వెళ్ళే కథని తెలుసుకుందాం। ఆచారాన్ని పాటించాలన్న మనసు మనకి ఉన్నప్పుడు మార్గం తానంతట అదే కనిపిస్తుంది। అదే విధంగా భగవంతుణ్ణి కొలవటానికి కావలసింది శ్రద్ధే కాని ఆడంబరం కాదు। అన్నింటినీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు పనికి రావు అని చెప్పే కథే ఈ పోలీస్ వర్గం కథ। పూర్వము కృష్ణా తీరంలో ఒక గ్రామంలో ఉమ్మడి కుటుంబం ఉండేది। ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు। వారిలో చిన్న కోడలే పోలెమ్మ, ఈమెను పోలి అని పిలిచేవాళ్ళు। ఈమెకి దైవభక్తి అనేది ఎక్కువగా ఉండేది। లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు దేవుణ్ణి పూజించటం, ఆరాధించటం, ధ్యానించటం తప్ప వేరే ఆలోచన అనేది ఉండేది కాదు। ఈ పోలెమ్మకు పూలు కోయటం, పూజ చేయటం తప్ప వేరే ఆలోచన అనేది ఉండేది కాదు। ఈ పోలెమ్మకు పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం అనేది ఉండేది కాదు। కానీ పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండిపడింది। పువ్వులు కోయటానికి గాని పూజ చేయటానికి గాని అసలు కనీసం గుడికి వెళ్ళటానికి కూడా వీలు లేకుండా పోయింది। అందుకు కారణం ఎవరో కాదు, ఆమె అత్తే। సాధారణంగా ఇంటి కోడళ్ళకి దైవభక్తి ఎక్కువగా ఉంటే అత్తగారు చాలా ఆనందిస్తారు, కానీ పోలి విషయంలో మాత్రం అలా జరగలేదు। పోలి అత్తకు తనే మహాభక్తురాలు అని గర్వం ఎక్కువగా ఉండేది। చుట్టూ ఉన్న అమ్మలక్కలు కూడా ఆమెనే భజన చేస్తూ ఉండేవాళ్ళు। దానితో ఆమెలో అహంకారం అనేది ఎక్కువగా పెరిగిపోయింది। పోలి చేసే పూజల్ని చూసి వాళ్ళ అత్త అసూయపడేది। పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంట్లో ఉంచి మిగతా కోడళ్లను తీసుకుని గుడికి వెళ్ళేది। పోలి అత్త గుడికి వెళ్ళేటప్పుడు ఇంట్లో బండెడు చాకరీ అంతా పోలీకే అప్పచెప్పి ఇంట్లో పోలి పూజ చేయటానికి వీలు లేకుండా పూజ సామాగ్రి అంతా తీసుకుని వెళ్ళేవాళ్ళు। ఇలా చేసినా కూడా ఆమె నిరాశపడలేదు। ఇంట్లో బండెడు చాకరీ పూర్తి చేసుకున్న తర్వాత బావి దగ్గరే స్నానం చేసింది। ఆ తరువాత పత్తి చెట్టు నుండి పత్తిని తీసి ఒత్తిని తయారు చేసుకుంది। ఆ ఒత్తిని మజ్జిగ కవ్వానికి ఉన్న వెన్నతో దీపాన్ని వెలిగించింది। చివరికి కార్తీక అమావాస్య రానే వచ్చింది। ఈ రోజు కూడా ఎప్పటిలాగే పోలి అత్తయ్య మిగతా కోడళ్ళు నదీ స్నానానికి వెళుతూ ఇంట్లో బండెడు చాకరీ పోలీకే అప్పచెప్పి వెళతారు। కానీ పోలి మాత్రం ఏమాత్రం అధైర్యపడకుండా ఇంట్లో బండెడు చాకరీ పూర్తి చేసుకుని ఎప్పటిలాగే బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టుకు ఉన్న పత్తిని తీసి ఒత్తిని తయారు చేసుకుని మజ్జిగ కవ్వానికి ఉన్న వెన్నను తీసి ఒత్తికి పూసి దీపారాధన చేసింది। ఆ దీపం ఎవ్వరికీ కనపడకుండా దానిపై బుట్టని బోర్లించింది। ఇదే విధంగా పోలి కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసి ఆ దీపారాధన ఎవరికీ కనపడకుండా బుట్ట అనేది బోర్లిస్తుంది। పోలి చేసిన పూజలను చూసి దైవం కూడా ముచ్చటపడుతుంది। ఈ విధంగా పోలి భక్తికి మెచ్చిన దైవము ఆమె కోసం పుష్పక విమానాన్ని పంపించింది। ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది। విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి పోలి అత్తయ్య, వాళ్ళ కోడళ్ళు కూడా వస్తారు। ఎలాగైనా సరే తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనే ఆత్రంలో పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది। విమానంలో ఉన్న దేవదూతలు, పోలీకి మీకు ఎటువంటి పోలిక లేదు, పోలీ మనసు ఎంతో పవిత్రమైనది, ఆమె పూజలో ఎటువంటి అహంకారం లేదు, ఆమె మనసు ఎంతో నిర్మలమైనది అని చెబుతూ వాళ్ళని కిందకి దింపేస్తారు। ఈ నేపథ్యంలో తెలుగునాట మహిళలందరూ పోలీని తలుచుకుంటూ పోలీ స్వర్గానికి వెళ్ళిన రోజుని పోలీ స్వర్గంగా జరుపుకుంటారు। స్వర్గం నుండి వచ్చిన దేవదూతలు పోలీని చూసి ఎంతో ముచ్చటపడతారు। ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా పోలి కార్తీక మాసం అంతా దీపారాధన చేస్తుంది। ఆమె పూజలకి ముచ్చటపడి దేవదూతలు స్వర్గం నుండి పుష్పక విమానాన్ని తీసుకుని వచ్చి ఆమెను బొందితో స్వర్గానికి తీసుకుని వెళతారు। కార్తీక మాసంలో ఏ రోజైనా కూడా మనం దీపం వెలిగించలేకపోయినా ఈ రోజు 30 ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం అనేది వస్తుంది। వీలైతే ఈ రోజు బ్రాహ్మణులకి దీపాన్ని లేదా స్వయం పాకాన్ని దానంగా ఇవ్వాలి।
మన తెలుగు వాళ్ళు ఇటువైపు పోలిని అటు దీపాన్ని కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి చాలా మంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజు కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగిస్తారు. అందుకే దీన్ని పోలి పాడ్యమి అని అంటారు. ఈ రోజే పోలి స్వర్గానికి వెళ్ళింది కాబట్టి పోలి పాడ్యమిని పోలి స్వర్గం అని కూడా అంటారు. కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటాము అనే నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. ఈ పోలి స్వర్గానికి వెళ్లే కథలో ఉన్న నీతి ఏమిటంటే, ఆచారాన్ని పాటించాలన్న మనసు మనకి ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుంది. భగవంతుణ్ణి కొలవటానికి కావలసింది శ్రద్ధే కాని ఆడంబరం కాదు అని అర్థం. అన్నింటినీ మించి అహంకారంతో మనం ఎన్ని పూజలు చేసినా ఆ పూజలు ఎప్పటికీ ఫలించవు. ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే, అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలనే నీతిని బోధిస్తుంది. అందుకే కార్తీక మాసంలో ప్రతి తెలుగు ఇంట్లో పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. మన స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోమే ఈ పోలీస్ వర్గం నోము. ప్రాచీన కాలం నుండి కార్తీక మాసంలో స్త్రీలు అందరినీ ప్రభావితం చేసిన నోమే ఈ పోలీస్ వర్గం నోము. ఈ పోలి దీపాలని అమావాస్య రోజు కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి అంటే పోలి పాడ్యమి రోజున వెలిగిస్తారు. ఈ పోలి స్వర్గం కథలో పోలమ్మ భక్తికి మెచ్చిన శివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గానికి తీసుకువెళ్లే కథే ఈ పోలి స్వర్గం కథ. ఈ పోలి స్వర్గం రోజున కార్తీక మాసం 30 రోజులకు కాను 30 ఒత్తులను నదిలో వదులుతారు. ఈ పోలి పాడ్యమి రోజున నదీ తల్లికి కూడా 2 ఒత్తులను కలిపి దీపారాధన చెయ్యాలి. మొత్తం 32 ఒత్తులు. కానీ బేసి సంఖ్యలో మనము దీపారాధన చేస్తాము కాబట్టి 32 అంటే సరిసంఖ్య కాబట్టి 33 ఒత్తులనే మనం దీపారాధన చేస్తాము. 33 కన్నా ఎక్కువ అయినా పర్వాలేదు, కానీ లెక్క అనేది తక్కువ కాకుండా చూసుకోవాలి. ఈ 33 ఒత్తులను కలిపి 1 ఒత్తిగా ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మనం ఇంట్లో తయారు చేసిన ఒత్తితో దీపారాధన చేయటం చాలా మంచిది. మనం ఇంట్లోనే 10 నుంచి 33 ఒత్తులను ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం గింజలను అన్నిటినీ తీసివెయ్యాలి. ఆ తర్వాత పత్తిలో ఎటువంటి నలకలు లేకుండా నీటిగా పత్తి అంతా శుభ్రం చేసుకోవాలి. ఒత్తులను తయారు చేసుకునే దూదిలో ఎటువంటి నలకలు లేకుండా నీటిగా అంతా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఒత్తుని ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కొంచెం పత్తిని ఈ విధంగా తీసుకొని ఒక వేలు పైన పత్తిని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తరువాత పైన పత్తిని అలానే వదిలేసి కింద ఒత్తిని ఈ విధంగా నలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నలుపుకుంటే మనకి పువ్వొత్తు అనేది రెడీ అవుతుంది. మనకి చివర ఒత్తు అనేది ఇంకా కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా దూదిని తీసుకుని ఈ విధంగా నలుపుకుంటే మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఒత్తిని సిద్ధం చేసుకోవచ్చు. మరొక రకంగా కూడా మనము ఒత్తిని సిద్ధం చేసుకోవచ్చు. కొంచెం ఈ విధంగా పత్తిని తీసుకొని నీటిగా ఒకసారి అంతా చెక్ చేసుకోవాలి. నీటిగా ఉన్న తర్వాత ఈ విధంగా పత్తిని 2 వేళ్ల మధ్యలో ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తరువాత 2 వేళ్ల మధ్యలో ఉన్న పత్తిని వదిలేసి మిగతా పత్తిని ఈ విధంగా నలుపుకోవాలి. ఈ విధంగా 3 ఒత్తులను సిద్ధం చేసుకున్న తర్వాత 3 ఒత్తులను కలిపి 1 ఒత్తిగా పెట్టుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా 3 ఒత్తులని నలుపుకుంటే మనకి 1 ఒత్తిలా సిద్ధమవుతుంది. మనకి ఇలా చేయటం రాకపోతే విభూతితో కూడా మనము పువ్వొత్తుని సిద్ధం చేసుకోవచ్చు. ముందుగా 1 గిన్నెలో విభూతిని తీసుకొని కొంచెం పత్తిని తీసుకోవాలి. 1 చేతితో పత్తిని పట్టుకొని 2వ చేతికి విభూతిని పూసుకొని ఈ విధంగా మనము ప్రెస్ చేసుకుంటే మనకి పువ్వొత్తు అనేది సిద్ధమవుతుంది. ఈ విధంగా చాలా సింపుల్గా మనము పువ్వొత్తులను సిద్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పువ్వొత్తులు అన్నీ సిద్ధం చేసుకున్నాం కదా. 11 పువ్వొత్తులను సిద్ధం చేసుకున్నాము, అంటే 3 ఒత్తులను కలిపి 1 ఒత్తిగా చేశాం కదా. 1 ఒత్తిలో 3 పువ్వొత్తులు ఉన్నాయి కాబట్టి 11 × 3 = 33 కాబట్టి 33 ఒత్తులు అనేది మనం సిద్ధం చేసుకున్నాం. ఈ 33 ఒత్తులను ఈ విధంగా ఒకదానికి ఒకటి కలుపుకుంటూ మనము 1 సింగిల్ ఒత్తులాగా సిద్ధం చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా అన్ని ఒత్తులను కలుపుకొని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మనం నదిలో వదిలేటప్పుడు 33 ఒత్తులను వదలాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి 33 ఒత్తులను కలిపి ఈ విధంగా 1 ఒత్తిగా సిద్ధం చేసుకుంటే మనం చాలా సులభంగా ఒత్తులను నదిలో వదలవచ్చు. ఈ విధంగా మీరు కూడా ఒత్తులను సిద్ధం చేసుకోండి.
ఈ విధంగా సిద్ధం చేసిన వత్తులను ముందు రోజు రాత్రే ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానపెట్టి ఉంచుకోవాలి. ఈ విధంగా ఒక గిన్నెలో ఆవు నెయ్యిని వేడి చేసుకొని వేసుకోవాలి. కార్తీక మాసం మొత్తం ఆవు నెయ్యితో పూజ చేయటం చాలా మంచిది. ఈ విధంగా నిదానంగా మనము అన్ని వత్తులను ఆవు నెయ్యిలో నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకోవటం వలన మనకి వత్తులు అనేది బాగా వెలుగుతాయి. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా వత్తులను సిద్ధం చేసి పెట్టుకోండి. ఈ పోలిపాడ్యమి రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.